वेलकम बैक। पौरोहित्यान्नि ब्राह्मण कुल वृत्तिगा प्रभुत्वं गुर्तिंचालनी, ब्राह्मणुलकु प्रभुत्वं द्वारा अन्नि संक्षेम पथकालु अंदेला प्रभुत्वं तगिन चर्यलु तीसुकोनि तक्षणमे अमलु जरिगेला तगिन आदेशालु जारी चेयालनी, कार्पोरेशनल द्वारा अन्नि स्कीमुलु पुनरुद्धरिंचालनी तदितर समस्यलपै 12వ तेदी ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు విజయవాడలో ధర్నా చౌక్లో శాంతియుతంగా సాంప్రదాయబద్ధంగా నిరసన దీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య జిల్లా కోశాధికారి గరిమెళ్ళ గంగాధర్ శాస్త్రి తెలియజేశారు। శనివారం సిటీ న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు। క్రెడిట్ సొసైటీ ద్వారా సబ్సిడీ రుణాలు అందించి పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని, ప్రతి పట్టణంలో వైదిక భవనాలు నిర్మించాలని, ప్రతి జిల్లాకి కనీసం ఒక వైదిక కళాశాల ఏర్పాటు చేసి నాలుగు వేదాలతో పాటు స్మార్థం, జ్యోతిష్యం, వాస్తు, ఆగమంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు। సాంప్రదాయ పద్ధతిలో హాస్టల్ సౌకర్యం కల్పించాలని, పురోహితులు అర్చకులకు వివాహ సందర్భంలో కళ్యాణ లక్ష్మి పథకం పునరుద్ధరించాలని కోరారు। అదే విధంగా ఇతర అంశాలపై ఈ నిరసన దీక్ష ఉంటుందని గంగాధర్ శాస్త్రి తెలియజేశారు। విజయవాడలో జరిగే ఈ దీక్షకు బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంఘాల వారు ప్రతి ఒక్కరూ తరలివచ్చి పాల్గొని జయప్రదం చేయాలన్నారు। ఈ నిరసన దీక్షకు వేద గాయత్రి పురోహిత సంఘం మద్దతు ప్రకటించిందని గంగాధర్ శాస్త్రి తెలిపారు। కార్యక్రమంలో ఏపీ పురోహిత బ్రాహ్మణ సమైక్య కార్యదర్శి కురెళ్ళ రాంబాబు, పట్టణ కన్వీనర్ తూములూరు సూర్యనారాయణమూర్తి, వేద గాయత్రి పురోహిత సంఘం అధ్యక్షులు చావలి వెంకటేశ్వర్లు, విజయవాడ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు గడియారం బాబురావు తదితరులు పాల్గొన్నారు। బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి పొదిల నారాయణమూర్తి గారు మరియు యామజాల నరసింహమూర్తి గారికి, మేము అందరము కూడా వేద గాయత్రి ప్రాంతీయ పురోహిత సంఘం తరపున 12వ తారీఖున జరగబోయేటువంటి ధర్నా చౌక్లో జరగబోయేటువంటి ధర్నాకి మేము అందరము కూడా మా సంఘం తరపున సంఘీభావం తెలియజేస్తున్నాం। ఏపీ పురోహిత సమైక్య అనే సంఘం నుంచి, అలాగే నేను సైతం జాతి కోసం అనే సంఘం నుంచి, ఈ రెండు సంఘాల నుంచి జంగారెడ్డిగూడెం గ్రామంలో బ్రాహ్మణ్యానికి పురోహితులకి అనేక కార్యక్రమాలు చేస్తూ సేవలు అందిస్తూ ఉన్నాం। ఇహ ఏపీ పురోహిత సమైక్య యొక్క లక్ష్యం ఏంటంటే పురోహితాన్ని ప్రభుత్వం వారు కులవృత్తిగా గుర్తించాలి। ఎందుకంటే మత్స్యకారుకుల వారికి వారి కులవృత్తిని గుర్తించి వారికి ఎంత అని వేతనం ఇస్తున్నారు, అలాగే కుమ్మర వారికి ఇస్తున్నారు, చాకల వారికి ఇస్తున్నారు, ఇలా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, అలాగా పురోహితులకు కూడా ఇవ్వాలనే ఆశతోటి 2 సంవత్సరాల నుంచి ఏపీ పురోహిత సమైక్య దీనికోసం కృషి చేస్తోంది। ముఖ్యమంత్రి గారికి 10 సార్లు వినతి పత్రాలు కూడా అందించాం, అలాగే స్పీకర్ గారికి అందించాం, మిగిలిన మల్లాది విష్ణు గారికి వారికి కూడా అందరికీ కూడా వినతి పత్రాలు అందించాం। ఎంత ప్రయత్నం చేసినా 2 సంవత్సరాల నుంచి ముందుకు నడవటం లేదు, అలానే పూర్తిగా నడవకపోవడం అంటే ఏమీ లేదు। మొన్న ఏపీ పురోహిత సమైక్య వారి ద్వారానే జగన్ గారు ప్రభుత్వం ఇచ్చిన 5000 రూపాయలు ప్రతి పురోహితుడికి కూడా అందించడం జరిగింది। ఇహ ఇలా పాస్టర్లకు అయితే ప్రతి నెల కూడా 10,000 రూపాయలు చొప్పున వాళ్ళకి పడుతోంది, కానీ పురోహితులకు మాత్రం పట్టలేదు। దీన్ని ఉద్దేశించి రేపు 12వ తారీఖు విజయవాడలో లలిత కళావారి పక్కన, లలితా విహార్ అనే కొట్టు పక్కన ధర్నా చౌక్ అనే ఒక స్థలం ఉన్నది, ఆ స్థలంలో పోలీసు వారి పర్మిషన్ తీసుకుని, అలాగే ముఖ్యమంత్రి వారి అనుమతిని కూడా తీసుకుని అక్కడ ఈ ధర్నా చౌక్ దగ్గర ధర్నాని ఏర్పాటు చేయడం జరిగింది।